తెలుగు సాంస్కృతిక సమితి ఊస్టన్లో ఉగాది వేడుకలను స్థానిక మీనాక్షి అమ్మవారి సన్నిధిలో ఘనంగా నిర్వహించింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకమైన తెలుగు సంవత్సరాదిని ఓ వేడుకలాగా నిర్వహించినట్లు టీసీఏ ప్రెసిడెంట్ కిరణ్ మదినేని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. అనంతరం తెలుగువారి వార్తా స్రవంతి తెలుగు వాహిని మొదటి సంచికను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంస్కృతి సమితి హ్యూస్టన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నాకు ఇటువైపున మా జనరల్ సెక్రటరీ మనోజ్ పాలడు గారు, ఇటువైపున మా ట్రెజరర్ రామప్పలపాటి గారు, అవతల వైపున మా వెబ్ అండ్ కమ్యూనికేషన్ సెక్రటరీ వినోద్ ఉడతావార్ గారు ఉన్నారండి. ప్రతి సంవత్సరం మేము ఉగాది పండుగని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. హ్యూస్టన్లో పలు ప్రాంతాల నుంచి మన తెలుగువారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఇంకా యాక్చువల్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత మేము మ్యూజికల్ ప్రోగ్రామ్ జరగబోతూ ఉంది. ఈ సంవత్సరం మా కార్యవర్గ సభ్యులందరం కలిసి కొన్ని కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టాల్సిందిగా నిర్ణయించుకున్నామండి. అందులో ఒకటి మన యూట్యూబ్ ఛానల్ ప్రవేశపెట్టడం. 1970 నుంచి వచ్చిన చాలామంది ప్రముఖులు మన తెలుగు అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. వాళ్ళందరి ద్వారా ఇంటర్వ్యూలు తీసుకుని వాళ్ళని యూట్యూబ్ ఛానల్లో గుర్తుపరచాలని నిర్ణయించుకున్నాము. మన తెలుగువారు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకపోతే వైద్య విద్యలో కానీ ఎన్నో వీటిలో చాలా పేరు ప్రఖ్యాతలు గడించారండి. వాళ్ళ అందరిని ఇంటర్వ్యూలు చేసి వారిని యూట్యూబ్ ఛానల్లో వారి ఇంటర్వ్యూస్ని గుర్తపరిచి మన ఫ్యూచర్ తరాలు వారికి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంవత్సరం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాము. దాంతోపాటు మన హ్యూస్టన్లో ఉన్న తెలుగు వారికి, కవులకి, అందరికీ ప్రోత్సహించే విధంగా ఈరోజే మేము తెలుగు మాసపత్రిక అనే ఒక దాన్ని ఈరోజే విడుదల చేశాము. దీన్ని ప్రతి నెల మన తెలుగువారి అందరి దగ్గర నుంచి కవితలు, కథలు మొత్తం తీసుకొని మన హ్యూస్టన్ నగర వారసులకు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాము. నా పేరు మనోజ్ పాలడుగు. నేను హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. మా కార్యవర్గం తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మా కార్యవర్గం నుంచి మేము ఈ సంవత్సరం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు లోకల్ టాలెంట్కి పెద్దపీట వేస్తూ బయట నుంచి కళాకారులని ఎక్కువ మంది తీసుకురాకుండా లోకల్ టాలెంట్తోనే అన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించాలనుకున్నాం. దానిలో విజయవంతమయ్యామండి. చాలా బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. హ్యూస్టన్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ చాలా ఆదరణ చూపిస్తున్నారు మా టీసీఏ తరం మీద. హ్యూస్టన్లో వాళ్ళ తెలుగు వాళ్ళందరికీ మరియు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ విలంబై నామ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు రాము ఉప్పలపాటి. ఈ సంవత్సరం వేలపడిన కార్యవర్గంలో నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం కార్యవర్గంగా ఎన్నికైన తరువాత మా ప్రెసిడెంట్ గారు నిర్ణయించిన ఎన్నో కొత్త కొత్త పథకాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆహ్లాదాన్ని ఇచ్చే కార్యక్రమాలు తెలుగు మాసపత్రిక అనే పత్రికని విడుదల చేసి తెలుగు వాళ్ళందరినీ పరిచయం చేస్తూ తెలుగు వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్లే విధంగా ఒక పత్రికను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగిందండి. ఇంకా అలాంటి కాకుండా యూట్యూబ్ ఛానల్ ఒకటి కూడా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాము. మా హ్యూస్టన్ తెలుగు వాళ్ళందరూ ప్రముఖులు, ఎంతోమంది డాక్టర్స్ ఎక్కడి నుంచో వచ్చి 40-50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటి అన్ని తీపి గుర్తులుగా మేము అందరూ వాళ్ళందరూ ఇంటర్వ్యూలు అన్ని సేకరించి యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని అనుకుంటున్నాము. ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం.